జంటలు అశ్లీల వీడియోలు తీశారు. ఆ తర్వాత సీక్రెట్ కెమెరాలు రికార్డ్ చేసిన నిర్వాహకుడు రూమ్ లోని బల్బు హోల్డర్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు. ఆ తర్వాత బాధితులను బెదిరించి డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది ఓ జంట. హోటల్లో సీక్రెట్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు, నీతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడి ఫోన్లో వందల కొలది న్యూడ్ వీడియోలు ఉన్నాయి, చాలా మంది అమ్మాయిల న్యూడ్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఓయో రూమ్లోకి వచ్చేటువంటి జంటల వీడియోలను చిత్రీకరించేందుకు ఒక బల్బు హోల్డర్ను ఉపయోగించి దాంట్లో కెమెరా పెట్టాడు. ఆ కెమెరా ద్వారా కొన్ని వందల కొలది జంటల యొక్క న్యూడ్ వీడియోలని అశ్లీల వీడియోలని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వాటిని చూపించి ఆ బాధితుల నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేసేవాడు. ఇటీవల కాలంలో ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలోనే జంట నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ హోటల్ ఉన్నటువంటి నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితుడి సెల్ ఫోన్ చూస్తే కనుక నిందితుడి సెల్ ఫోన్లో మొత్తం అమ్మాయిల న్యూడ్ ఫోటోలు ఉన్నాయి, న్యూడ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇది శంషాబాద్లోని సిటా గ్రాండ్ హోటల్ ఓయో హోటల్లో చాలా వరకు కూడా ఇటువంటి అనుమానాలే తావిస్తున్నాయి. ఓయో హోటల్లో కూడా ఇటువంటి కెమెరాలు బంధించి ఉంటారనే ఒక అనుమానంతో చాలామంది కూడా చెప్తూ ఉంటారు. సో కానీ తాజాగా సిటా గ్రాండ్ ఓయో హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి సిటా గ్రాండ్ హోటల్ మా ప్రతినిధి పెట్రీషియా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రీషియా, సో ఈ విషయం ఏ రకంగా వెళ్ళలోకి వచ్చింది? ఈ సీసీ కెమెరాలు పెట్టడం అనేది డెఫినెట్గా అది చట్టరీత్యా నేరం, ఎందుకంటే చాలా పర్సనల్గా ఉంటూ ఉంటాయి హోటల్ రూమ్స్ రూమ్లో కూడా. సో బయట రిసెప్షన్లో కావచ్చు, లేదంటే కారిడార్లో కెమెరాస్ అనేది కొంత ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎటువంటి సామాన్య సంఘటన జరగకుండా. కానీ రూమ్లో ప్రైవేట్ పర్సన్ సంబంధించినటువంటి ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ చిత్రీకరించడంతో ఏ రకంగా బయటకు వచ్చింది, అసలు ఈ యొక్క విషయం ఏ రకంగా వెలుగు చూసింది? ఎస్ మనోజ్, శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే శంషాబాద్లో ఓయో సీతా గ్రాండ్ నిర్వాహకులు దారుణానికి పాల్పడ్డారు, ఏదైతే హోటల్ గదిలో ఉన్న రహస్యంగా కెమెరాస్ పెట్టడం అయితే జరిగిందో అతని నిర్వాహకుడు ఎవడైతే ఉన్నాడో గణేష్గా గుర్తించారు, ఒంగోలు వాసీడని. అశ్లీల చిత్రాలన్నీ అతను స్పై కెమెరా ద్వారా బంధించడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఎవరైతే ఆ జంట వచ్చారో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. పోలీసులు మాత్రం ఆ స్పై బాక్స్ అన్నీ కూడా స్వాధీనం తీసుకున్నారు, నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి రెండు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. పోలీసులు కూడా మొత్తం మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ సీతా గ్రాండ్లో కూడా ఎవరైతే కపుల్స్ ఓయో కాబట్టి ఇటీవల కాలంలో చాలా కపుల్స్ ఓయోలని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అతను కూడా చాలా పెద్ద పెద్దగా భారీగా బ్రౌచర్స్ పెట్టడం, అదేవిధంగా పోస్టర్లు అతికించడం, కటౌట్స్ పెట్టి 500కే రూమ్ అంటూ కపుల్స్ అందరినీ కూడా ఇతను అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. 500కి రూమ్ కాబట్టి కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అని చెప్పి కపుల్స్ అందరూ రూమ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ ఈ ప్రకారంలోనే ఒక స్పై బాక్స్ అనేది పూర్తిగా రూమ్ నిండా సుమారుగా 1-2 కూడా కాదు 4-5 స్పై బాక్స్ ప్రతి యాంగిల్స్ లో. ఈ యొక్క వ్యవహారం ఎన్ని రోజులుగా సాగుతోంది? ఇక్కడ సీసీ కెమెరాలు చాలా రూమ్ అంటే ఒక హోయో హోటల్ ఒక రూమ్ మాత్రమే ఉండదు, చాలా రూమ్స్ ఉంటూ ఉంటాయి. సో డెఫినెట్గా అట్రాక్ట్ చేసే విధంగా సర్ప్రైజింగ్ ఆఫర్స్ కూడా పెడుతున్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఎన్ని రోజులుగా జరుగుతోంది ఈ వ్యవహారం? ఈ వీడియోస్ అన్నిటి కూడా వేరే దగ్గర కూడా కాపీ చేసే అవకాశం ఉంటుంది, ఆయన ఇతరులు కూడా షేర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఆయన నుంచి ఏ రకంగా వీటిని వెలికి తీయబోతున్నారు, ఆయన నుంచి ఏదైనా విచారణ విషయంలో ఆయన విషయాలు బయటకు వచ్చాయా? ఎస్, ఖచ్చితంగా కొన్ని నెలల నుంచి ఇదంతా పూర్తిగా జరుగుతుంది. ఏదైతే రూమ్ మొత్తం మీద కూడా సుమారుగా 5-6 స్పై బాక్స్, క్లియర్గా చెప్పాలంటే స్పై బాక్స్ ఎక్కడైతే లైట్స్ ఉన్నాయంటే కొంచెం హిడెన్ ప్లేస్లో, ఏదైతే మనము వాచ్ క్లాక్ ఉంటుందో ఆ క్లాక్ లోపల, దాని తర్వాత లైట్కి సంబంధించిన బల్బ్ లోపల చిన్నగా మైల్యూట్ అంటే కనిపించి కనపడినట్టు బాక్స్ అనేది కూడా పూర్తిగా ఇతను ఫిట్ చేయడం జరిగింది. ఎవ్రీ యాంగిల్ నుంచి అతను పూర్తిగా ఇవంతా కవర్ చేయడం జరిగింది. ఏదైతే కపుల్స్ వచ్చారో ఆ కపుల్స్ గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే శంషాబాద్ పోలీసులు వచ్చి అక్కడ పూర్తిగా సస్పెక్టింగ్గా ఉన్న ఏరియాస్ అన్ని, అక్కడ ఉన్న బక్స్ అన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇతను ఫోన్లు కూడా రెండు ఫోన్లో కూడా పూర్తిగా అశ్లీలమైన నూడిటీ వీడియోస్ అనేవి కూడా కపుల్స్కి సంబంధించినవి ఇతను ఫోన్లో దొరికినాయి. వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇట్లా చాలా మంది ఆ కపుల్స్ ఎవరు కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయారా, కథల్లో కూడా డబ్బులు వసూలు చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి ఈ డిమాండ్కి సంబంధించి ఎవరు కూడా వెలికి తీయలేకపోయారా?
ఎస్, ఈ గణేష్ అనే వ్యక్తి ఒంగల్ వాసిగా గుర్తించడం జరిగింది. అతను ఓనర్ గా గుర్తించారు పోలీసులు. గతంలో ఏదైతే ఇటీవల కాలంలో కపుల్స్ అందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి మీ నూడిటీ వీడియోస్ ఉంది మీ ఇంట్లో చెప్తా, లేదంటే మీ చాలా మంది అడల్టరీకి కూడా పాల్పడుతుంటారు, మీ భర్తకి చెప్తాను లేదంటే మీ భార్యకి చెప్తాను, ఆ తర్వాత మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సంబంధించిన ఇంట్లో వాళ్ళకి చెప్తాను, మీ లవర్స్ అని చెప్తానని ఇలా బెదిరించి వాళ్ళ దగ్గర సుమారుగా ఎంత వీలైతే వాళ్ళ సోమతి తగ్గట్టు ఎంత వీలైతే వాళ్ళని దానికి మించి డబ్బులు డిమాండ్ చేసి వేల రూపాయలు లూటీ చేశారు. ఇట్లా కపుల్స్ అందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారు. ఎక్కడ చెప్తే పరువు పోతుందో, ఎక్కడ ఈ నూడు వీడియోస్ బయటకు వస్తే మా పరిస్థితి ఏంటో, ఆ తర్వాత దీన్ని ఫోనోగ్రఫీ వెబ్సైట్లో పెడతానని బెదిరించడము, ఆ తర్వాత ఇంకెవరికైనా షేర్ చేస్తాను, ఇంకా వేరే చోట్ల పలు చోట్ల నేను కాపీ చేశాను అంటూ ఇలా భయప్రాంతులకు గురి చేసి వాళ్ళని మానసికంగా వాళ్ళకి ఇబ్బందులు పాలు చేశాడు. ఏదైతే ఈ కపుల్స్ వచ్చిన వాళ్ళు కొంచెం క్లెవర్గా ఆలోచించి బగ్ ఎక్కడుందో కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఏదైతే గణేష్ చేశాడో, అతను ఫోన్లో కూడా సుమారుగా చాలా నూడికి సంబంధించిన అశ్లీలమైన వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అందరి దగ్గర నుంచి అతను వాట్సాప్ చాట్ కానీ లేకపోతే బాధితులు ఎంతమంది ఉంటుంటారు, వారు ఏమైనా వెలుగు చూసే అవకాశం ఉందా, బయటకు వచ్చి ఆయన మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా, ఎందుకంటే న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పటికి మాత్రం కేసు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. బాధితులందరి పేర్లు కూడా పోలీసులు ఇప్పటివరకు రివీల్ చేయలేదు. ఇప్పుడు అతని గురించి బయటకు వస్తుంది, మీడియాలో వస్తుంది కాబట్టి ఎవరైనా బాధితులు వచ్చి గతంలో మమ్మల్ని బెదిరించాడు, మా దగ్గర కొన్ని వేల రూపాయలు లూటీ చేశాడని ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా పోలీసులు స్పందిస్తారు. కానీ ఇప్పుడు ఏదైతే అతని వీడియోస్లో అయితే దొరికిందో, సుమారుగా కొన్ని వందలాది వీడియోస్ దొరికినాయంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తం మీద కూడా ఇటీవల కాలంలో ఇటువంటి చాలా జరుగుతున్నాయి, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు. ఇంకొక అనుమానం ఏంటంటే, ఆయన డెఫినెట్ గా ఆయన ఫోన్ లో ఇటువంటి చిత్రాలు అశ్లీలమైన వీడియోలు ఉన్న నేపథ్యంలో ఆయన వీటిని వేరే చోట కూడా కాపీ చేసుకొని స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది, వారి నుంచి మరింత కూడా డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విచారణలో కానివ్వండి, పోలీసు ప్రస్తుతమైన అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆ పూర్తి యొక్క డేటాని ఎరేస్ట్ చేసి వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? అంటే కేవలం ఫోన్ లో మాత్రమే ఉంచుతాడని ఒక 100% గా నిర్ధారించలేము, దాన్ని స్టోరేజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి కీచకుళ్ళు ఏం చేస్తారు అని అంటే, డేటా ఏదైతే పెన్ డ్రైవ్లో ఫీడ్ చేయడం లేదా ఐక్లౌడ్లోకి డ్రైవ్ ద్వారా ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతని దగ్గర ఉన్న డేటా అదంతా కూడా ఇరేజ్ చేసే వరకు పోలీసులు అయితే అసలు ఊరుకోరని తస్మా జాగ్రత్త అని కూడా అతనికి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అతనికి చట్టపరంగా ఎటువంటి శిక్షలు వేయాలో ఆ శిక్షలు కూడా వేస్తామంటూ సమాచారం వస్తుంది. అతని దగ్గర నుంచి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అతని దగ్గర నుంచి ఎక్కడైతే డేటా స్టోరేజ్ చేశాడో, ఎంతమంది బాధితులను బెదిరించాడో, ఎంతమంది అమ్మాయిలతో ఇతను ఆడుకున్నారో అనేది కూడా ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారని కూడా తెలుస్తుంది. ఇటీవల కాలం కూడా చాలామంది డ్రగ్ డిటెక్టివ్ మిషన్స్ కూడా క్యారీ చేస్తున్నారు. చాలామంది యువతకు భయం వేస్తుంది, అంటే ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినా లేకపోయినా ఎక్కడైనా వెకేషన్స్కి వెళ్ళినా కూడా అవుట్ ఆఫ్ ద కంట్రీయే కానీ లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కూడా బగ్ డిటెక్టివ్ మిషన్స్ కూడా చాలామంది క్యారీ చేస్తున్నారు అని కూడా మనకు తెలుస్తుంది. కానీ ఈ ఓయోల ద్వారా చాలా వరకు చాలా పోలీసులు కూడా చెప్పడం కూడా జరిగింది, వార్న్ కూడా చేశారు, మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, యువత చాలా ఇటువంటి దానికి అట్రాక్ట్ అవుతుంది, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని పోలీసులు చాలాసార్లు చెప్పారు. ఈ ఓయో ఏదైతే అన్సెక్యూర్ సెక్యూరిటీ లేని లాజ్లకు వెళ్ళడం కానీ హోటళ్లకు వెళ్ళి కాసేపు సరదాగా గడుపుదామన్న ఒక చిన్న చెడు ఆలోచనతో ఇదంతా చేసుకుంటున్నారు. ఓయోలో చాలాసార్లు, ఇది ఒకటేసారి కాదు, గతంలో కూడా చాలా సాలి స్పై బాక్స్ అనేవి బయటపడ్డాయి. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన చుట్టుపక్కల సెక్యూరిటీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ ఒంగోలుకి సంబంధించిన వాసుడు, అతనితో పాటు ఇంకా ఎవరు ఉన్నారు, అతను ఒక్కడే చేయడం అనేది కూడా పోలీసులు గుర్తించారు. అతని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వీడియోస్ పంపించారు, ఇంకేదైనా వెబ్సైట్లో ఇదేమైనా లాంచ్ చేశారా, ఇక్కడ పెట్టారా, దాని తర్వాత ఎంతెంత డబ్బులు లూటీ చేస్తారా అనేది పూర్తిగా పోలీసులు అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు. థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తం మీద ఈ మధ్య కాలంలో తరచుగా ఓయోలకు సంబంధించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా శంషాబాద్ లోని
సిటా గ్రాండ్కి సంబంధించిన ఒక ఓయో వ్యవహారం బయటకు వచ్చింది. ఓయో రూమ్లో ప్రతి రూమ్లో కూడా ఆయన సీసీ ఫుటేజ్లని, అంటే ఇక్కడ సీసీ కెమెరా సీక్రెట్ కెమెరాస్ స్పై బగ్స్ని ఏర్పాటు చేశారు. అది ముఖ్యంగా బల్బు హోల్డర్స్, ఎలక్ట్రికల్ బల్బు హోల్డర్స్ దగ్గర ఉన్నటువంటి చోట వాటిని అమర్చి వాటి ద్వారా ఆ వీడియోలు చిత్రీకరించేవాడు. అక్కడికి వచ్చిన జంటలు యొక్క వీడియోలు చిత్రీకరించి ఆ తర్వాత వాటిని చూపించి డబ్బులకు డిమాండ్ చేసేవాడట. సో ఒక కాషన్ ఏంటంటే, ఒక హెచ్చరిక ఏంటంటే, అది ఏదైనా కావచ్చు హోటల్ రూమ్స్లో ఇటువంటివి పెట్టడం డెఫినెట్గా చట్టరీత్యా నేరం, అది డెఫినెట్గా చాలా పెద్ద శిక్ష వేస్తారు పోలీసులు. కానీ ముందుగా ఎవరైతే వీటిని ప్రిఫర్ చేసేవారు ఉంటారో తగు జాగ్రత్తలు పాటించండి. ఇటువంటిది కనుక మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీరు ఎవరు కూడా భయపడాల్సిన, అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఆ నిందితులు బాధితులని చేశారు. ఎందుకంటే వారంతా కూడా అక్కడికి వచ్చి ప్రైవేట్గా స్పెండ్ చేసేటువంటి వీడియోలని బయట పెడతాను లేదంటే మీ కుటుంబాలకు పంపిస్తానని చెప్పి డిమాండ్ చేసేవాడు, వారిని బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు. సో అటువంటిది మరొకరికి తలెత్తొద్దన్నప్పుడు డెఫినెట్గా మనం ముందస్తు చర్యలో భాగంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఓయోలకి కానీ ఇటువంటి హోటల్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త.